ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, మరి ఈ రాశి వారికి ఆదాయం క్రమంగా పెరుగుతుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వీరికి అవసరానికి సహాయం చేసేవారు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు, వీరికి పెద్దల సహకారము అనేది లభిస్తుంది. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనేవి కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, మరి ఈ రాశిలోని వారు ఎవరైనా వ్యాపార రంగంలో ఉండి ఉంటే వారు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము. అనవసరమైన పట్టింపులు అనేటువంటి వాటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా లౌక్యంగా వ్యవహరించటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన. వీరు ఈ మాసం మొత్తం కూడా అప్పుడప్పుడు చిన్నపిల్లలకి ఒక తీపి పదార్థము అనేది పంచిపెట్టటము అనేటువంటిది చాలా చాలా మంచిది. వీరు ప్రతిరోజు కూడా చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారము కుంకుమార్చన అనేది చేయటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో శుభ ఫలితాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి విదేశంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఇప్పుడు ఉద్యోగం లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలోని వారికి తప్పనిసరిగా ఈ మాసము మరి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.